ఆంధ్రప్రదేశ్లో 54 దేవాలయాలు ఒకే చోట, 84 దేవతామూర్తులు ఒకే చోట ఉన్న ఆలయం ఒకటి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన బత్తుల బలరామకృష్ణ గారు మన గాదరాడ గ్రామంలో నిర్వహించినటువంటి శ్రీ రాజశ్యామల మహాయాగానికి అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు సాయంత్రం 7:30 ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారని తెలిసి మేము ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ మహాయాగం ఎలా జరుగుతుంది, ఇక్కడ కార్యక్రమాలు ఏమేమి నిర్వహించారు అనేది ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న శ్రీ రాజశ్యామల మహాయాగానికి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గాదరాడ గ్రామంలో సుమారు 54 దేవాలయాలు అయితే ఒకే చోట అయితే ఉంటాయి. సుమారుగా 84 దేవతామూర్తులు ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. రాజశ్యామల మహాయాగం ఓంశక్తి శివపీఠం దగ్గర అయితే పెట్టడం జరిగింది. మనం ముందు లోపల మహాయాగంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారో చూసి అప్పుడు ఓంశక్తి పీఠం దగ్గరికి అయితే రావడం జరిగింది. లోపల సుమారు 9 ఎకరాల ఖాళీ స్థలంలో లోపల ఏర్పాట్లు అయితే చేశారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకకు చెందిన 300 మంది పండితులు ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళతోటే యాగం జరిపిస్తున్నారు. మహా అన్నదానం అయితే జరిపించడం అయితే జరిగింది. అలాగే మన సాంస్కృతిక కార్యక్రమాలు లోపలైతే చాలా భరతనాట్యం కార్యక్రమాలు కూడా లోపలైతే నిర్వహించడం జరిగింది. ముందు మనం అయితే యాగం దగ్గర అయితే వచ్చాము. Thank you.
ఈ కార్యక్రమాలతో పాటు ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అయితే కార్యక్రమం అయితే చేపట్టారు. చాలామంది ఇక్కడ భక్తులకి అయితే వచ్చి నిత్యం అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం ఈ కార్యక్రమం నుంచి ఓంశక్తి శివపీఠం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ 54 దేవాలయాలు ఒకే చోట అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 84 దేవతామూర్తులను మనం ఒకే గుడిలో అయితే మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. సార్